ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము హగ్గయి గ్రంథము 2:5 మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు ఐగుప్తు అనగా కష్టాల కొలిమిలో నుంచి, కష్టములో నుంచి, నష్టములో నుంచి, భయంకరమైనటువంటి విపత్తులో నుంచి ఆయన ప్రజలను ప్రేమించి తీసుకువచ్చిన తరువాత దేవుడు ఆయన చెబుతున్నటువంటి మాట, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి. అనేక మంది ఈరోజు భయముతోటే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి వ్యాధుల గురించి, పరిస్థితుల గురించి భయపడిపోతూ వారు ఊపిరిని విడిచిపెడుతూ ఉన్నారు. అయితే దేవుని ఆత్మ మీ మధ్యన ఉంది, మీరు భయపడకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మ ఎప్పుడు ఆదరించేటువంటి ఆదరణకర్త అయినటువంటి ఆత్మ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ఏ విషయంలో కూడా భయపడకుండా ప్రార్థనాపూర్వకముగా దేవుని ప్రార్థించేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తూ ఉంది. నా దేవుడు నాకు ఉన్నాడు అనేటువంటి ధైర్యము నీకు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఏ పరిస్థితిని కూడా నిన్ను ఏమీ చేయలేవు అని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చులాగున ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, ప్రియ పరలోకపు తండ్రి, కష్టములో నుంచి, నష్టములో నుంచి విడుదల చేసి నీ బిడ్డలకు భయమును పారద్రోలి ధైర్యమునిచ్చినటువంటి మా గొప్ప దైవమా, ఈ వాక్యమును చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితములో ఉన్నటువంటి ప్రతి భయమును తొలగించి బలముతో ధైర్యముతో నింపమని అడుగుచు ఉన్నాను తండ్రి. యేసయ్యా, వారి జీవితాలలో దేని గురించి భయపడుతూ ఉన్నారో ఈ దినము దాని నుంచి విడుదల అనుగ్రహించి మీరే స్వస్థత దయచేయండి. మీరే నాయన పనులను దయచేయండి. మీరే ఉద్యోగములు దయచేయండి. మీరే గర్భఫలములు దయచేయండి. మీరే నాయన సంతోషమును దయచేయండి. రక్షణ మార్గమును దయచేసి సమస్త మేలులతోటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన దీవెనలన్నీ ప్రతి బిడ్డకి కలుగునుగాక. ఆమేన్.